హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని కాంపిటేటివ్ ఇంగ్లీష్లో మనకి బిట్స్ అనేది ఏ విధంగా ఇస్తారు, అసలు ఈ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్లో మనకి రూల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం రాసేటప్పుడు మనం ఏ తప్పులు చేస్తామో మనము ఈ లెసన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నవడేస్ ఐబిబిఎస్, ఎస్బీఐ, పీఓ, క్లరికల్, ఎస్ఎస్సి ఈ మొదలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఈ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్లో రూల్స్ని ఒక్కసారి మనం స్టడీ చేసి అది బిట్గా ఎలా ఫామ్ అవుతుంది, దాన్ని మనం ఎలా మనం సాల్వ్ చేసుకోవచ్చో మనకు తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే చాలా సింపుల్ అండి, అంతకుమించి ఏం లేదు. సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే హెల్పింగ్ వెర్బ్ని కూడా మనం సింగులర్గా మనం తీసుకోవాలి. సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయితే హెల్పింగ్ వెర్బ్ని మనము ప్లూరల్ తీసుకోవాలి. ఈ సబ్జెక్ట్ని హెల్పింగ్ వెర్బ్కి తగ్గట్టు మనకి ఏంటంటే వెర్బ్ ఫామ్ని మనము తీసుకోవాలి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది డిసైడ్ చేస్తుంది హెల్పింగ్ వెర్బ్ ఎలా ఉండాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ని బేస్ చేసుకుని వెర్బ్ ఫామ్ అనేది ఎలా ఉండాలో మనము ఒక్కసారి ఈ మూడింటిని కోఆర్డినేట్ చేస్తే, అంటే కాంకర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ ద అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్, అది మేబీ హెల్పింగ్ వెర్బ్ ఆర్ మెయిన్ వెర్బ్. సో ఈ ఒక్క విషయాన్ని మనం గమనించినట్లయితే చాలా బాగుంటుంది. సో దీనికి నేను ఇచ్చే ఫస్ట్ బిట్ ఆర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే చూద్దాం, సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్దాం. ఫస్ట్ చిన్న చిన్న బిట్స్ని సాల్వ్ చేసుకుంటూ తర్వాత ఏంటంటే మనం పెద్ద బిట్స్ని మనము సాల్వ్ చేసుకుందాం. ప్రతి బిట్ సాల్వ్ చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, స్పాటింగ్ ఎర్రర్స్ కావచ్చు, వాట్ ఎవర్ మీకు ఏదైనా కావచ్చు, ఈ బిట్ కరెక్టా కాదా ఒకసారి ఆలోచించండి. ఎస్, ఈ బిట్ కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ కి తగ్గట్టు ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది లేదు. మీకు చెప్పాను కదా ఇందాక సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బు, తర్వాత వెర్బు. మనము ఈ సబ్జెక్ట్ని చూసుకోవాలి, హెల్పింగ్ వెర్బ్ని చూసుకోవాలి, తర్వాత వెర్బ్ ఫామ్ని కూడా మనము చూసుకోవాలి. సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంది, కానీ ఇక్కడ ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ అనేది లేదు. తర్వాత ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి వి ఫోర్ ఫామ్ మనం ఉపయోగించాలి, ఆ వి ఫోర్ ఫామ్ అక్కడ మనకి ఉంది. సో ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ ఈజ్ దగ్గర ఉంది, కాబట్టి ఇక్కడ మనం పీపుల్ అనేది మనకు ప్లూరల్ కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే పీపుల్ ఆర్ కమింగ్ టు చెన్నై. ఇక్కడ మనకి ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనం ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్స్ మనము ఉపయోగించుకుంటాం. ఆరు వర్రు ఏమవుతాయంటే ఈ ప్రోగ్రెసివ్ టెన్సెస్లలో మనకి ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి. ఈజ్, వజ్, మనకి ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్, పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్లో మనకి హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే బర్డ్ ఫ్లై ఇన్ ద స్కై, ఈ సెంటెన్స్ కరెక్టేనా ఒకసారి ఆలోచించండి. లేదండి, ఈ సెంటెన్స్ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ బర్డ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్. ఈ సింగులర్ సబ్జెక్ట్కి మనకి ఫ్లై అనేది ఏమవుతుంది అని చెప్పంటే ప్లూరల్ వెర్బ్ అవుతుంది. సో ప్లూరల్ వెర్బ్ అవుతుంది కాబట్టి ఇక్కడ తప్పు. మనకి ఇక్కడ ఏం కావాలంటే ఇక్కడ మెయిన్ వెర్బ్ అనేది మనకి ఇక్కడ సింగులర్గా ఉండాలి. ఈ సింగులర్గా ఉండే మెయిన్ వెర్బ్ ఇక్కడ ఫ్లైకి ఏమవుతుందని చెప్పంటే ఫ్లైస్ అవుతుంది. ఇది ఒక స్టేట్మెంట్ కాబట్టి ఈ సెంటెన్స్ అనేది మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో దీనిని మనం మార్చి చెప్పినట్లయితే ఏమవుతుందని చెప్పంటే బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై. బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై, సింగులర్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ మెయిన్ వెర్బ్ మనకి ఇలా అగ్రి అవుతూ ఉంటాయి. సబ్జెక్ట్కి వెర్బ్కి మనకి ఇక్కడ అగ్రి అవుతూ ఉంటాయి. థర్డ్ రూల్ ఆర్ థర్డ్ బిట్ మనం చూసుకున్నట్లయితే ద మంకీ అండ్ ద క్యామిల్ క్యారీస్ లగేజ్, ఈ బిట్ కరెక్టేనా, ఈ బిట్లో ఎక్కడ తప్పుంది కావాలంటే మీరు ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి మీరు ఆలోచించవచ్చు. ఎస్, ఎక్కడ ఉందని చెప్పంటే చూడండి, ఇక్కడ ద డాంకీ అండ్ ద క్యామిల్, ఇక్కడ క్యారీస్ అనే పదం వచ్చింది చూసారా. ఈ క్యారీ అనేది ఏమవుతుందని చెప్పంటే మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఏమవుతుందంటే ఇది సింగులర్ వెర్బ్ అవుతుంది. ఏమవుతుంది, సింగులర్ వెర్బ్ అవుతుంది. కానీ ఏంటంటే ఇక్కడ రెండు సింగులర్ సబ్జెక్ట్స్ ఎండ్ చేత కలపబడి ఉన్నట్లయితే దానిని మనం ఏమంటామంటే ప్లూరల్ సబ్జెక్ట్ అంటాం. ప్లూరల్ సబ్జెక్ట్ అంటాం అంటే రెండు సింగులర్ సబ్జెక్ట్స్ ఎండ్ చేత కలపబడి ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం అంటే ప్లూరల్ సబ్జెక్ట్ అంటాం. ఆబ్వియస్గా ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో ప్లూరల్ సబ్జెక్ట్ మనకు వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్ వెర్బ్ కానీ హెల్పింగ్ వెర్బ్ కానీ ఏమవుతుందని చెప్పండి, వెర్బ్ అనేది ఇక్కడ ప్లూరల్లో ఉండాలి. ఇప్పుడు సో క్యారీస్ అనేది ఇక్కడ ఏమవుతుందని చెప్పంటే తప్పు అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏం ఉపయోగించాలండి, క్యారీ అనే పదాన్ని మనం ఉపయోగించాలి. అంటే ఆన్సర్ ఏమవుతుందని చెప్పంటే ద డాంకీ అండ్ ద క్యామెల్ క్యారీ
luggage. The donkey and the camel carry luggage. Ante plural subject ki plural verb anedi ikkada manaki support chestundi. మన ఫోర్త్ రూల్ ఆర్ ఫోర్త్ బిట్ మీరు చూసుకున్నట్లయితే ద పోయెట్ అండ్ సింగర్ ఆర్ డెలివరింగ్ అ స్పీచ్. ఇది కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. కరెక్ట్ కాదండి. ఎందుకని చెప్పంటే రూల్ ఏంటంటే, దీని వెనుక ఉన్న ఒక రూల్ చెప్తాను ఏంటంటే, రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్ అండ్ అనే కన్జంక్షన్స్ ద్వారా కలపబడి ఉండి అవి ఒకే పర్సన్కి చెందినవైనప్పుడు మనము సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని మాత్రమే మనము ఉపయోగించాలి లేదా సింగులర్ వెర్బ్ని మాత్రమే మనము ఉపయోగించాలి. ఇక్కడ ద పోయెట్ అండ్ సింగర్ ఆర్ వన్ పర్సన్, వీరిద్దరూ కూడా ఒక్కరే. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఇంకో బిట్ చెప్తానండి. ఏంటంటే అప్పుడు ద ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ ఆర్ డెలివరింగ్ ఏ స్పీచ్. సో ఇలా మనకు బిడ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, సాధారణంగా ఈ ఆర్ అనేది కరెక్ట్ అని చెప్పని అనుకుంటాం. ఇక్కడ ఆర్ అనేది కరెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఇది ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ కాబట్టి. సో ఇక్కడ మనం ఏం ఉపయోగించుకోవాలని చెప్పంటే, ఇది వన్ పర్సన్ కాబట్టి ఇది మనకి సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనము ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని లేదా వెర్బ్ని మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందని చెప్పంటే, ద పోయెట్ అండ్ సింగర్ ఈజ్ డెలివరింగ్ అ స్పీచ్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. ద పోయెట్ అండ్ సింగర్ ఈజ్ డెలివరింగ్ అ స్పీచ్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఎక్కువ అడగొచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ అండ్ అనే కంజంక్షన్ ద్వారా కనుపబడి ఉండి అవి ఒకే పర్సన్కి చెందినవి అయితే మనము సింగులర్ వెర్బ్ లేదా సింగులర్ హెల్పింగ్ వెర్బ్ను మాత్రం మనము ఉపయోగించాలి. సో హియర్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆర్ ఫిఫ్త్ రూల్ చూడండి, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. ఈ సెంటెన్స్ కరెక్టేనా? ఈ సెంటెన్స్ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, రెండు సింగులర్ సబ్జెక్ట్ని మనము ఒక సింగులర్ యూనిట్గా తీసుకున్నప్పుడు ఈ స్లో అండ్ స్టడీ అనేవి కలిసే ఉంటాయన్నమాట. సో దీన్ని ఏమనాలని చెప్పంటే, మనం సింగులర్ యూనిట్. సో దో దీస్ ఆర్ టూ డిఫరెంట్, యునో వాట్, టూ డిఫరెంట్ నౌన్స్, బట్ హియర్ వీ పీపుల్ ఆర్ టేకింగ్ టూ డిఫరెంట్ నౌన్స్ యాజ్ సింగులర్ యూనిట్. ఈ సింగులర్ యూనిట్గా మనం తీసుకున్నాం కాబట్టి మన సబ్జెక్ట్ని మనం సింగులర్గానే కన్సిడర్ చేయాలి. కాబట్టి సింగులర్ సబ్జెక్ట్గా మనం కన్సిడర్ చేసినప్పుడు మనము సింగులర్ హెల్పింగ్ వెర్బ్ను లేదా సింగులర్ వెర్బ్ను మాత్రమే మనము తీసుకోవాలి. ఇక్కడ విన్ అనేది ఏమవుతుందని చెప్పంటే ప్లూరల్ వెర్బ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుందండి. చాలామంది ఈ స్టేట్మెంట్ వాడేస్తూ ఉంటారు, కానీ దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. వాట్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. విన్స్ ద రేస్. ఇలాంటివి కొన్ని సింగులర్ యూనిట్స్ ఉన్నాయండి, వాటిని నేను ఇప్పుడు బోర్డు మీద రాస్తాను. ఏంటంటే అది మీకు చూడండి, ఇక్కడ బ్రెడ్ అండ్ బట్టర్, బ్రెడ్ అండ్ బట్టర్, క్రోన్ అండ్ గ్లోరీ, హ్యామర్ అండ్ సికిల్, తర్వాత రైస్ అండ్ కర్డ్, రైస్ అండ్ కర్డ్. సో ఇలాంటివి మీరు ఎప్పుడైనా టూ డిఫరెంట్ నౌన్స్ ఆర్ కంబైన్డ్ విత్ అండ్ కన్సిడరింగ్ యాజ్ అ సింగులర్ యూనిట్ మీకు వచ్చినప్పుడు మీరు సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని మాత్రమే మీరు తీసుకోవాలని చెప్పండి. హియర్ సిక్స్త్ రూల్ ఆర్ సిక్స్త్ బిట్, ద ఎర్త్ అండ్ ద మూన్ ఈజ్ ప్లానెట్స్. ఎస్, ఇది చూడంగానే మీకు అర్థం ఉంటుంది, ఇది తప్పండి. ఎందుకంటే రెండు సింగులర్ సబ్జెక్ట్స్ టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ చేత కలపబడి అది ప్లూరల్ నౌన్ అయినప్పుడు ఇక్కడ మనము ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ని మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఇది పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది లేదండి, మీకు చాలా ఈజీగా అర్థమై ఉంటుంది. ద ఎర్త్ అండ్ ద మూన్ ఆర్ ప్లానెట్స్, టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఓవరాల్గా, ద సీఎం అండ్ ద పిఎం ఆర్ విజిటింగ్ ఏపీ. ఇంకొక ఎగ్జాంపుల్, ద సీఎం అండ్ ద పిఎం ఆర్ విజిటింగ్ ఖమ్మం. సో అంటే ఏంటంటే, వాళ్ళు టూ డిఫరెంట్ పీపుల్, వాళ్ళు మనకి విజిట్ చేయడానికి వస్తున్నారు. ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ను మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, మీకు త్రీ బిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి మనం ఫస్ట్ వన్ బై వన్ మనం వద్దాము. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే రవి ఆర్ రాజేష్ ఆర్ సూటబుల్ ఫర్ దిస్ పొజిషన్.
సో ఈ బిట్ కరెక్టేనా? ఎస్, రెండు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఒక కన్జంక్షన్ చేత కలిపబడి ఉన్నాయి కాబట్టి ఇది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ని మనం తీసుకున్నాం. తప్పండి. సో ఇక్కడ మనము ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ని మనం తీసుకోకూడదు, ఎందుకంటే దీని వెనకాల ఉన్న రూల్ ఏంటంటే ఏదైనా రెండు సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్ ఎయిదర్ ఆర్ నైదర్ నార్ లేదా నార్ ల చేత కలపబడి ఉంటే మనము సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఎనీ టూ సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్ కంబైన్డ్ విత్ ఆర్ ఈదర్ ఆర్ నైదర్ నార్ ఆర్ నార్ ల చేత కలపబడి ఉంటే వెర్బు లేదా హెల్పింగ్ వెర్బ్ని మాత్రం మనం సింగులర్గానే మనము తీసుకోవాలి. సో ఇక్కడ అలా ఆ కేసులో మనం చూసుకున్నట్టయితే రవి ఆర్ రాజేష్ ఈజ్ సూటబుల్ ఫర్ దిస్ పొజిషన్, అంటే రవి లేదా రాజేష్ అంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే ఈ పొజిషన్కి మనకి సూటబుల్ అవుతారన్న మీనింగ్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఈదర్ అనిల్ ఆర్ రాజేష్ ఆర్ ఎట్ హోమ్, అంటే ఎయిదర్ ఆర్ని మనం ఎలా ఉపయోగిస్తామండి, ఎయిదర్ ఆర్ ఎలా ఉపయోగిస్తామంటే అతను లేదా ఇతను అని చెప్పి మనం ఉపయోగిస్తాం, అంటే అది లేదా ఇది, ఇది కాకపోతే అది, అంటే రెండిట్లో ఒకటి మాత్రమే అని చెప్పి మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ అనేది ఒక పర్సన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఆర్ అనేది మనం ఇక్కడ ఉపయోగించకూడదు. ఏమొస్తుందని చెప్పంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఇక్కడ వస్తుంది, అంటే ఈదర్ అనిల్ ఆర్ రాజేష్ ఈజ్ అట్ హోమ్, అంటే అనిల్ కానీ రాజేష్ కానీ ఇంటి దగ్గర ఉన్నారు అన్న మీనింగ్ ఇక్కడ వస్తుంది. సో తర్వాత నీదర్ క్రికెట్ నార్ హాకీ ఆర్ మై ఫేవరెట్ గేమ్, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి ఫేవరెట్ గేమ్ అని చెప్పి మనకి ఇచ్చాడు ఒకటే అని చెప్పి అన్న మీనింగ్ ఇక్కడ ఇచ్చాడు, అంటే క్రికెట్ కానీ హాకీ కానీ నా ఫేవరెట్ గేము కాదు, అంటే ఎయిదర్ ఆర్ అంటే ఏదో ఒకటి, నైదర్ నార్ అంటే ఏది కాదు అన్న మీనింగ్ ఇక్కడ వస్తుంది. కాబట్టి నీదర్ క్రికెట్ నార్ హాకీ ఈజ్ మై ఫేవరెట్ గేమ్. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి రూల్ రిపీట్ చేస్తున్నానండి, ఎనీ టూ సింగులర్ సబ్జెక్ట్స్ విత్ టూ సింగులర్ నెంబర్స్ ఆర్ సింగులర్ పర్సన్స్ ఆర్ కంబైన్డ్ విత్ ఆర్ ఎయిదర్ ఆర్ నైదర్ నార్ నార్ లచే కలపబడి ఉంటే మనం సింగులర్ వెర్బ్ కానీ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ కానీ మనము ఉపయోగించుకుంటాం. మనము నైన్త్ రూల్ చూసుకున్నట్లయితే, రూల్ ఆర్ బిట్స్ చూసుకున్నట్లయితే మీరు చూడండి, ఇందాక చెప్పుకున్న రూల్ని మనం ఫాలో అయినట్లయితే ఇవన్నీ స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఐదర్ ఆరు నైదర్ నాలుగు చేత రెండు సబ్జెక్ట్స్ కలపబడి ఉన్నాయి, మనం ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని మనం ఇక్కడ ఉపయోగించుకున్నాము, ఇది కరెక్టేనండి? కాదండి, ఇక్కడ నేను ఒక రూల్ చెప్తాను, రూల్ చెప్పిన తర్వాత మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏవైనా రెండు సబ్జెక్ట్స్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ నెంబర్తో ఆర్ ఐదర్ ఆర్ నైదర్ నార్ మరియు నార్ల చేత కలపబడి ఉంటే వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ అనేది నియరర్ ఆర్ నియరెస్ట్ సబ్జెక్ట్కి అగ్రి అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఏవైనా రెండు సబ్జెక్ట్స్ విత్ డిఫరెంట్ నెంబర్ అండ్ డిఫరెంట్ పర్సన్స్ ఆర్ ఎయిదర్ ఆర్ నైదర్ నార్ ఆర్ నార్ల చేత కలపబడి ఉంటే వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ అనేది నియరర్ సబ్జెక్ట్కి అగ్రి అవుతుంది. సో ఇక్కడ చూడండి, టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ విత్ డిఫరెంట్ నెంబర్స్, ఇది సింగులర్ సబ్జెక్ట్స్, ఇది ఏమవుతుందని చెప్పండి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్. ఈదర్ ఇండియా, ఇది సింగులర్ సబ్జెక్ట్. రెస్ట్ ఆఫ్ ద నేషన్స్, ఇది ప్లూరల్ సబ్జెక్ట్స్. నైదర్ హీ, సింగులర్ సబ్జెక్ట్స్. నార్ హిస్ చిల్డ్రన్, ఇక్కడ ఏమవుతుందని చెప్పంటే ప్లూరల్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ మనము హెల్పింగ్ వెర్బ్ అనేది మనం ఎక్కడ ఉపయోగించుకున్నాము, హెల్పింగ్ వెర్బ్ అనేది ఈ సబ్జెక్ట్ తర్వాత ఉపయోగించుకున్నాము. సో కాబట్టి ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది ఈ సబ్జెక్ట్కి అగ్రి అవుతుంది. ఈ సబ్జెక్ట్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్. కాబట్టి ఇక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ మనం ఉపయోగించుకోవాలండి, ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ అనేది మనము ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ కూడా చూడండి, ఎయిదర్ ఇండియా ఆర్ రెస్ట్ ఆఫ్ ద నేషన్స్, ఇది ప్లూరల్ సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ మనం ఏ హెల్పింగ్ వెర్బ్ మనం ఉపయోగించుకోవాలి, ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించుకోవాలి. హ్యాస్ టు అనేది ఏమవుతుందంటే సింగులర్ హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, దానికి మనం ఏంటంటే హ్యావ్ టు అనేది మనము ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్గా మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి, నీదర్ హీ నార్ హిజ్ చిల్డ్రన్, హిస్ చిల్డ్రన్ చైల్డ్ సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందని చెప్పంటే ఈజ్ ఇక్కడ ఉపయోగించాం, కాబట్టి ఇక్కడ మనం ఏం ఉపయోగించాలంటే ఆర్ అనేది మనం ఇక్కడ ఉపయోగించుకోవాలండి. ఒకసారి ఈ మూడు స్టేట్మెంట్స్ నేను మళ్ళీ చదువుతాను, ఒకసారి చూడండి. ద సెంటర్ ఆర్ ద స్టేట్స్ హ్యావ్ పవర్ టు మోడిఫై లాస్, కరెక్ట్ అవుతుంది. చూసారా, అంటే ఇక్కడ దీన్ని మీరు ఎలా చదువుకోవాలంటే చూడండి, ద స్టేట్స్ హ్యావ్ పవర్ టు మోడిఫై లాస్ అని చెప్పి మనం చదువుకోవాలి. ఎప్పుడైనా ఆరు ఐదర్ ఆరు నైదర్ నార్ల చేత మీకు ఏదైనా సెంటెన్సెస్ వచ్చినప్పుడు మీరు జస్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ని మీరు ఇలా
ఇలా మీరు మూసి చదువుకుంటే మీకు ఏమవుతుందని చెప్పంటే మీకు ఈజీగా అక్కడ మీనింగ్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈదర్ ఇండియా ఆర్ రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ హ్యావ్ టు రూట్ అవుట్ టెర్రరిజం. దీన్ని కూడా ఇలా మీరు జస్ట్ అలా మీరు ఆఫ్ చేసి చదువుకుంటే చూడండి, ద రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ హ్యావ్ టు రూట్ అవుట్ టెర్రరిజం. ఇక్కడ కూడా చూడండి, నీదర్ హీ నార్ హిస్ చిల్డ్రన్ ఆర్ కీన్ ఆన్ దిస్ మ్యాటర్. చూడండి ఇక్కడ, హిస్ చిల్డ్రన్ ఆర్ కీన్ ఆన్ దిస్ మ్యాటర్. సో ఈ రకంగా మనము ఈదర్ ఆర్ నైదర్ నాల్ గురించి మనము తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ రూల్ ఆర్ నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే, నాట్ ఓన్లీ లత బట్ ఆల్సో ఆశా ఆర్ ఏ సింగర్. ఇది కరెక్టేనా? కాదండి. ఎందుకంటే దీని వెనకాల ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే, రెండు సింగులర్ సబ్జెక్ట్స్ నాట్ ఓన్లీ అండ్ బటాల్సోల చేత కలపబడి ఉంటే, రెండు సింగులర్ సబ్జెక్ట్స్ నాట్ ఓన్లీ లేదా బటాల్సోల చేత కలపబడి ఉంటే సింగులర్ వెర్బ్ని మాత్రమే మనము తీసుకోవాలి. సో అదే నేను చూడండి, ఇక్కడ రెండు సింగులర్ సబ్జెక్ట్స్ లత ఆశ ఈ రెండు కూడా సింగులర్ సబ్జెక్ట్స్, కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ అనేది మనం ఇక్కడ తీసుకోకూడదు. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, నాట్ ఓన్లీ లత బట్ ఆల్సో ఆశ ఈజ్ ఏ సింగర్. నాట్ ఓన్లీ లత బట్ ఆల్సో ఆశ ఈజ్ ఏ సింగర్ అంటే అర్థమవుతుందా? సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సింగర్ అని ఇక్కడ కూడా ఏంటంటే ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ సింగులరే ఇచ్చాడు. మీరు అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ సింగులరే మనకి ఇచ్చాడు, అది మనం చూసుకోవాలని చెప్పండి. నాట్ ఓన్లీ లత బట్ ఆల్సో ఆశ ఈజ్ ఏ సింగర్. సో ఇది చూసినట్లయితే, నాట్ ఓన్లీ ద పిఎం బట్ ఆల్సో అదర్ మినిస్టర్స్ ఈజ్ టు వర్క్ హార్డ్. ఈ సెంటెన్స్ కరెక్టేనా? ఒకసారి పాస్ చేసి ఆలోచించండి. నాట్ రెండు సబ్జెక్ట్స్ మనకి నాట్ ఓన్లీ బట్ ఆల్సో చేత కలపబడి ఉన్నాయి. సో మనం అక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాము. కరెక్టే, మీరు అనుకుంది కరెక్టే, కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం జరుగుతుందని చెప్పంటే ఇది తప్పండి. ఎందుకంటే ఇక్కడ తప్పుంది. చూడండి ఇక్కడ రెండు సింగులర్ సబ్జెక్ట్స్ కాదండి, ఇవి రెండు సింగులర్ సబ్జెక్ట్స్ కావు. ఒక సింగులర్ సబ్జెక్టు ఇక్కడ ఏమవుతుందని చెప్పంటే ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్. ఇక్కడ ఒక సింగులర్ సబ్జెక్ట్, ఇక్కడ ఒక ప్లూరల్ సబ్జెక్ట్స్, ఇవి రెండు కూడా నాట్ ఓన్లీ బట్ ఆల్సో చేత కలపబడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది నియరర్ సబ్జెక్ట్కి మనకి అగ్రీ అవుతుంది, సేమ్ యాజ్ ఈదర్ ఆర్ నైదర్ నార్ లాగా. మీరు గుర్తుంచుకోవాలి, ఈ మూడు ఒకేలా ఉంటాయండి. ఈదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈ మూడు కూడా ఏంటంటే టూ ఇండివిజువల్ సబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు మనకి సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగిస్తాం. లేదు, మనకి ఫస్ట్ సబ్జెక్టు ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చి సెకండ్ సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉపయోగిస్తాం. తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి సింగులర్ సబ్జెక్ట్ వచ్చి తర్వాత సెకండ్ సబ్జెక్ట్ వచ్చి మనకి ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనము ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ మనము ఈ రకంగా మనము ఉపయోగించుకుంటాం. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, నాట్ ఓన్లీ ద పిఎం బట్ ఆల్సో అదర్ మినిస్టర్స్ ఆర్ టు వర్క్ హార్డ్. నాట్ ఓన్లీ ది బిఎం బట్ ఆల్సో అదర్ మినిస్టర్స్ ఆర్ టు వర్క్ హార్డ్, వాళ్ళు కూడా ఖచ్చితంగా పని చెయ్యాలి అని చెప్పి మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ బిట్ ఆర్ నెక్స్ట్ రూల్, మ్యాంగో యాజ్ వెల్ యాజ్ యాపిల్ ఆర్ స్వీట్. కరెక్టేనా? ఆలోచించండి, రెండు సింగులర్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ల చేత కలపబడి ఉన్నాయి, కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఉపయోగించాం. తప్పండి, ఏదైనా రెండు సింగులర్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ల చేత కలపబడి ఉంటే సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని లేదా సింగులర్ వెర్బ్ని మాత్రమే మనము ఉపయోగించుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఎనీ టూ సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్ కంబైన్డ్ విత్ యాజ్ వెల్ యాజ్, వీ హ్యావ్ టు యూజ్ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఆర్ వెర్బ్. సో ఇక్కడ మనం ఏం ఉపయోగించాలంటే ఇక్కడ ఈజ్ ఉపయోగించాలండి. మ్యాంగో యాజ్ వెల్ యాజ్ యాపిల్ ఈజ్ స్వీట్. ఇది ఇంపార్టెంట్ రూల్, మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ ఆర్ రూల్ చూసుకున్నట్లయితే, ద స్టార్స్ యాజ్ వెల్ యాజ్ ద మూన్ షైన్స్ ఎట్ నైట్. ఇది కరెక్టేనా? అంటే మనకి నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈదర్ ఆర్ నైదర్ ఆర్ లా ప్రకారం మనం చూసుకుంటే ఇది మీకు కరెక్టే అనిపిస్తుంది, కానీ ఇది రూల్ మాత్రం దీనికి రివర్స్ అవుతుందండి. అంటే ఏమవుతుందని చెప్పంటే, సబ్జెక్ట్ స్థానంలో టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనకి విత్ టూ డిఫరెంట్ నెంబర్స్ మనకు వచ్చినప్పుడు ఇక్కడ ఆ రెండు కూడా యాజ్ వెల్ యాజ్ల చేత కలపబడి ఉంటే ఈ మొదటి సబ్జెక్టు వెర్బ్కి అగ్రీ అవుతుంది. అర్థమైందండి? అంటే సబ్జెక్ట్ స్థానంలో టూ డిఫరెంట్ పర్సన్స్ యాజ్ వెల్ యాజ్ల చేత కంబైన్ చేయబడి ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే యాజ్ వెల్ యాజ్ల చేత కంబైన్ చేయబడి ఉన్నప్పుడు మొదటి సబ్జెక్టు వెర్బ్కి అగ్రీ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందని చెప్పంటే ఆన్సర్ ఏమవుతుందంటే, ద స్టార్ యాజ్ వెల్ యాజ్ ద మూన్ షైన్ ఎట్ నైట్. ఎందుకంటే ఇక్కడ షైన్స్ అనేది సింగులర్
ఇక్కడ సైన్స్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే సింగులర్ వెర్బ్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ షైన్ అనేది ఇక్కడ ఏమవుతుందని చెప్పంటే ప్లూరల్ వెర్బ్ అవుతుందని చెప్పండి. దీన్ని మీరు ఎలా చూసుకోవాలని చెప్పంటే ఇది మాత్రం మీరు ఇది తీసేసేయండి, ఇది తీసి ఒకసారి చదువుకోండి మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ద స్టార్స్ షైన్ ఎట్ నైట్, మీనింగ్ ఎలా వస్తాయంటే ద స్టార్స్ షైన్ ఎట్ నైట్, వాటితో పాటు మూన్ కూడా అన్న మీనింగ్ ఇక్కడ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మూన్ లాగా అన్న మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి ఆరు ఐదర్ ఆరు నైదర్ నాలుగు చేత కలిపబడి ఉన్నప్పుడు సెకండ్ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయితే ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించుకోవాలి. అదే ఇక్కడ యాజ్ వెల్ యాజ్ల చేత కలిపబడి ఉన్నప్పుడు మనకి ఫస్ట్ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ మనము ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ బిట్ మీరు చూసుకున్నట్లయితే ద హౌస్ విత్ ద అవుట్ హౌస్ అండ్ కార్ షెడ్ ఆర్ ఆన్ సేల్, కరెక్టేనా? మీరు కరెక్టే అని చెప్పి అనుకోవచ్చు. చూడండి ఇక్కడ ద హౌస్ విత్ ద అవుట్ హౌస్, ఇక్కడ ఎండ్ చేత కలపబడి ఉంది, తర్వాత కార్ షెడ్, ఇది మనకి ప్లూరల్ సబ్జెక్ట్ లాగా మనకి కనిపిస్తుంది కాబట్టి అక్కడ మనము ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ని మనం ఉపయోగించుకున్నాం అని చెప్పి అనుకుంటున్నాం, కానీ కాదండి. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఆర్ అనేది మనం ఉపయోగించుకోకూడదు. ఎందుకు అంటే ద రూల్ ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక సబ్జెక్ట్ విత్ అలాంగ్ విత్ టుగెదర్ విత్ లేదా ఇన్ అడిషన్ టు ఇలా చేత కలపబడి ఉంటే సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉంటే మనం ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ మాత్రమే మనం ఉపయోగించాలి. ఏదైనా సబ్జెక్ట్ విత్ అలాంగ్ విత్ టుగెదర్ విత్ ఇన్ అడిషన్ టు ల చేత కలపబడి ఉంటే ఆ సబ్జెక్ట్ని అంటే మెయిన్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది మనం ఇక్కడ రాయాలి. ఇక్కడ ద హౌస్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్. కాబట్టి మనం అంతా ఏం చేసుకోవాలని చెప్పంటే ఈజ్ మనం ఉపయోగించుకోవాలి. ఓకేనా? దానికి ఆన్సర్ ఏమవుతుందని చెప్పంటే ద హౌస్ విత్ ద అవుట్ హౌస్ అండ్ కార్ షెడ్ ఈజ్ ఆన్ సేల్ అవుతుంది. దీనికి నేను మీకు ఇచ్చే టిప్ ఏంటంటే దీన్ని మనం ఇలా చదువుకోవాలన్నమాట. ద హౌస్ విత్ వచ్చినప్పుడు ఈ విత్ని కూడా మొత్తం అంతా తీసేసి మీరు ఒకసారి చదువుకోండి. ద హౌస్ ఈజ్ ఆన్ సేల్. అలా చేసినప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుందని చెప్పనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం యాజ్ వెల్ యాజ్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉంటే మన సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగిస్తాం, మన ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ లేదా ప్లూరల్ వెర్బ్ మనము ఉపయోగిస్తాం. యాజ్ వెల్ యాజ్ ఈ విత్ అలాంగ్ విత్ టుగెదర్ విత్ ఇన్ అడిషన్ టు ఈ రెండు రూల్స్ కూడా ఏంటంటే సేమ్ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ రూల్ ఆర్ బిట్ మనం ఇక్కడ చూద్దాం ఏంటంటే ఇక్కడ ఈచ్ ట్రీ అండ్ ప్లాంట్ హ్యావ్ ఇట్స్ ఫ్రూట్ అండ్ ఫ్లవర్, కరెక్టేనా? తర్వాత ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ ఎవ్రీ యంగ్ ఉమెన్ హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్, కరెక్టేనా? ఈదర్ ఆఫ్ దెమ్ మేక్ అ సక్సెస్ఫుల్ పర్సన్. తర్వాత నీదర్ ఆఫ్ ద బ్రదర్స్ ఆర్ రిలయబుల్. ఇవన్నీ కరెక్టేనా కాదా? సో దీని వెనకాల ఒక రూల్ ఉందండి, ఆ రూల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ స్టార్టెడ్ విత్ వన్ ఈచ్ ఎవ్రీ ఈదర్ ఆఫ్ నీదర్ ఆఫ్, వెర్బ్ అనేది సింగులర్గా ఉండాలి. ఒక సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది వన్ ఈచ్ ఎవ్రీ ఈదర్ ఆఫ్ నైదర్ ఆఫ్ ల చేత స్టార్ట్ అయితే హెల్పింగ్ వెర్బ్ అనేది సింగులర్గా ఉండాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్నీ కూడా ఈచ్ ఎవ్రీ ఈదర్ ఆఫ్ నైదర్ ఆఫ్ ల చేత స్టార్ట్ అయ్యాయి. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ కావచ్చు మెయిన్ వెర్బ్ కావచ్చు ఎలా ఉండాలండి? ఎస్, సింగులర్గా ఉండాలి. చక్కగా మీకు ఈజీగా అర్థం అవుతూ ఉండొచ్చు. ఈచ్ ట్రీ అండ్ ప్లాంట్ హ్యావ్ ఇట్స్ ఫ్రూట్ అండ్ ఫ్లవర్, తప్పు. ఇక్కడ హ్యాజ్ అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత దీంట్లోనే రెండవదండి, ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్ హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్, తప్పు. ఇక్కడ ఏమవుతుందని చెప్పంటే హ్యాజ్. తర్వాత ఈదర్ ఆఫ్ దెమ్ మేక్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్, ఇక్కడ మేక్ అనేది ప్లూరల్ వెర్బ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం ఉపయోగించుకోవాలంటే మేక్స్ ఉపయోగించుకోవాలి సింగులర్ వెర్బ్ని. తర్వాత నీదర్ ఆఫ్ ద బ్రదర్స్ ఈజ్ రిలయబుల్ అని మాత్రం ఉపయోగించుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది వన్ ఈచ్ ఎవ్రీ ఈదర్ ఆఫ్ నైదర్ ఆఫ్ ల చేత ప్రారంభమైతే మనము సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని మాత్రమే మనము ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ సెంటెన్స్ మీరు చూసుకున్నట్లయితే ఐ హూ ఈజ్ యువర్ టీచర్ డిజర్వ్ యువర్ రెస్పెక్ట్, ఈ సెంటెన్స్లో మీకు తప్పేమైనా కనిపిస్తుందా?
తప్పు ఉందండి, కానీ ఇది కరెక్ట్ లానే అనిపిస్తుంది. ఐ హూ ఈజ్ యువర్ టీచర్ డిజర్వ్ యువర్ రెస్పెక్ట్, కరెక్టే అనిపిస్తుంది మనకి. కానీ తప్పు ఎక్కడుందని చెప్పంటే ఇక్కడ వెర్బ్ దగ్గర ఉంది. ఎందుకని చెప్పంటే ఇక్కడ హూ అనేది ఏమవుతుందని చెప్పంటే ఆర్పి అంటే ఏమవుతుందని చెప్పంటే రిలేటివ్ ప్రొనౌన్. మనకి ఇంగ్లీష్లో ఉన్న రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ హూ, హూమ్, హూస్, విచ్, వాట్, ఇవన్నీ ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్స్. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అన్నీ కూడా దేన్ని బేస్ చేసుకొని ఉంటాయని చెప్పంటే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది మనం ఉపయోగించుకోవాలి. ఒకసారి మీకు ఇది తప్పని ఎలా తెలుస్తుందో మీకు చెప్తానండి. చూడండి ఇక్కడ ఇది మూసేసి చదవండి. ఇక్కడ ఐ ఈజ్ యువర్ టీచర్ డిజర్వ్ యువర్ రెస్పెక్ట్, కరెక్టేనా? తప్పండి. సో అందుకనే ఇక్కడ మనం ఏం చేయాలని చెప్పంటే ఐ హూ యామ్ యువర్ టీచర్ డిజర్వ్ యువర్ రెస్పెక్ట్ అని మనము ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, ఐ ఆమ్ యువర్ టీచర్ డిజర్వ్ యువర్ రెస్పెక్ట్. సో ఆ విధంగా మనము ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ రూల్ ఆర్ బిట్ ఒకసారి చూద్దాం. రూట్స్ ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ నావెల్. ఇది చూసినప్పుడు మనకి కరెక్టే అని చెప్పి అనిపిస్తుంది, కానీ దీని వెనుక ఉన్న రూల్ ఏంటంటే కొన్ని సింగులర్ నౌన్స్కి మనకి ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి. అంటే నేమ్స్ ఆఫ్ ద బుక్స్ కావచ్చు, టైటిల్స్ ఆఫ్ ద మనకి బుక్స్ కావచ్చు, తర్వాత టైటిల్స్ ఆఫ్ ద మూవీస్ కావచ్చు, డిసీజెస్ కావచ్చు, నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ కావచ్చు. సో అలా ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనం వాటిని సింగులర్ సబ్జెక్ట్గానే మనం తీసుకోవాలి. సో రూట్స్ ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ నవల్. ఇది మీరు ఒకసారి చూసినట్లయితే ఇది మనకి కరెక్టే అని చెప్పి అనిపిస్తుంది. ఇది ప్లూరల్ కాబట్టి, ఎందుకంటే సబ్జెక్ట్కి ఎస్ఆర్ఎస్ జాయిన్ చేస్తుంది కాబట్టి ఇది ప్లూరల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ మనం ఉపయోగించుకున్నాం అని చెప్పి మనం అనుకోవచ్చు, కానీ కాదండి. కొన్ని నేమ్స్ ఆఫ్ ద డిసీజెస్కి, నేమ్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్కి, తర్వాత నేమ్స్ ఆఫ్ ద మూవీస్కి మనకి ఏముంటాయంటే సింగులర్ సబ్జెక్ట్ అయినా సరే వాటికి ప్లూరల్ నేమ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో మనం ఇక్కడ ఆ ప్లూరల్ నేమ్ని కన్సిడర్ చేయకుండా సబ్జెక్ట్ అనేది సింగులర్ కాదా అని చెప్పి మనం కన్సిడర్ చేసుకొని దానికి తగ్గ హెల్పింగ్ వర్బ్ మనం ఇక్కడ రాసుకోవాలి. రూట్స్ అనేది ఏంటి ఇక్కడ? యాన్ ఇంట్రెస్టింగ్ నవల్ అంటే ఏంటి? వన్, ఒక అన్న ఇంట్రెస్టింగ్ నవల్ కాబట్టి ఇక్కడే చెప్పేస్తాం మనకి ఇది సింగులర్ అని చెప్పని. అదే రకంగా మనకి ఏంటంటే రూట్స్ అనేది ఒక బుక్ కాబట్టి రూట్స్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ నవల్ అని చెప్పని రాస్తాం. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్ సబ్జెక్ట్స్ ఏంటంటే వీటికి మ్యాథమెటిక్స్, మీజిల్స్, న్యూస్, మమ్స్, రికెట్స్, ఇవి మనకి ప్లూరల్ నౌన్లా అనిపించినా ఇవి మనకి సింగులర్ సబ్జెక్టే కాబట్టి వీటిని మనం సింగులర్గానే మనము కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ రూల్ ఆర్ బిట్ మనం చూసినట్లయితే స్పెక్టకల్స్ ఈజ్ ఇన్ మై పాకెట్, కరెక్టేనా? కాదండి, ఇక్కడ తప్పు ఎందుకు అవుతుందని చెప్పంటే చూడండి, ఇక్కడ స్పెక్టకల్స్, గ్లాసెస్, ప్యాంట్స్, ట్రౌజర్స్, సేవింగ్స్ మొదలైనవన్నీ కూడా మనకి సింగులర్ సబ్జెక్ట్ అయినప్పటికీ, అంటే అవి మనకి ఒకే వస్తువు అయినప్పటికీ వాటిని మనం ప్లూరల్గా మనము పరిగణించాలి. అలా మనం ప్లూరల్గా పరిగణించి వాటికి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ మనం ఉపయోగించుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుందని చెప్పంటే స్పెక్టకల్స్ ఆర్ ఇన్ మై పాకెట్, స్పెక్టకల్స్ ఆర్ ఇన్ మై పాకెట్. సో ఇక్కడ దీనికి ఉన్న ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ అని మీరు ఉపయోగించారు అనుకోండి, ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టకల్స్, ఈస్ పెయిర్ ఆఫ్ స్పెక్టకల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద కబోర్డ్. ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద కబోర్డ్ అంటే ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ అని మీరు ఉపయోగించినప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మాత్రం మనం అక్కడ సింగులర్ ఉపయోగించుకోవాలి. మీరు చూడండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇండివిజువల్గా సీజర్స్, గ్లాసెస్, ప్యాంట్స్, ట్రౌజర్స్, సేవింగ్స్ ఎట్సెట్రా మొదలైన సింగులర్ నౌన్స్ అయినప్పటికీ, సింగులర్ సబ్జెక్ట్ అయినప్పటికీ వాటిని మనం ప్లూరల్గా కన్సిడర్ చేసి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ మనము ఉపయోగించుకోవాలి. వాటి తర్వాత ఒకవేళ ఏ పెయిర్ ఆఫ్ అని మనం ఉపయోగించినప్పుడు, ఏ పెయిర్ ఆఫ్ సీజర్స్, ఏ పెయిర్ ఆఫ్ గ్లాసెస్, ఏ పెయిర్ ఆఫ్ ప్యాంట్స్, ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ అని మనం ఉపయోగించినప్పుడు మనము వాటి తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ని మాత్రమే మనము ఉపయోగించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అండి. నెక్స్ట్ రూల్ మనొకసారి మీరు చూసుకున్నట్లయితే ఎవ్రీబడీ హ్యావ్ గాన్ టు చెన్నై, కరెక్టేనా? ప్రతి ఒక్కరూ చెన్నై వెళ్ళారు. సో ప్లూరల్ అనిపిస్తుంది కదా మనకి. సో కానీ ఇక్కడ చిన్న ఒక రూల్ ఉందండి. ఆ రూల్ ఏంటంటే ఎవ్రీబడీ తర్వాత మనం ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ని మాత్రమే మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఎందుకని చెప్పంటే చూడండి, ఇక్కడ మనకి ఆల్ C
సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని మాత్రమే మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఎందుకని చెప్పంటే మనకి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ ప్లస్ సింగులర్ హెల్పింగ్ వెర్బ్, అన్ని ఇండిఫినిట్ ప్రొనౌన్స్ తర్వాత మన సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ మనము ఉపయోగించుకోవాలి. ఇండిఫినిట్ ప్రొనౌన్స్ ఏమున్నాయంటే ఎవ్రీబడి, నోబడి, ఎనీబడి, సంబడి, ఎవ్రీవన్, నో వన్, సమ్ వన్, ఎనీవన్, ఎవ్రీథింగ్, నథింగ్, సంథింగ్, ఎనీథింగ్. సో ఈ ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అన్నిటి తర్వాత మనము కేవలము సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని మాత్రమే మనము ఉపయోగించుకోవాలి. సో నెక్స్ట్ రూల్ లేదా నెక్స్ట్ బిట్ చూడండి ఇక్కడ, సమ్ ఆఫ్ ద నైఫ్స్ ఈజ్ షార్ప్, సమ్ ఆఫ్ ద ఫుడ్ ఆర్ హాట్. ఇక్కడ మనము ఏ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించుకోవాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించుకోవాలంటే చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ద నైఫ్స్, ఇక్కడ ఈజ్ అని వచ్చింది ఇది కరెక్టా, సమ్ ఆఫ్ ద ఫుడ్ ఆర్ అని వచ్చింది ఇది కరెక్టా. చూడండి ఇక్కడ రెండు కూడా సమ్ ఆఫ్ దతో స్టార్ట్ అయ్యాయి, ఇక్కడ నైఫ్స్ వచ్చింది, ఇక్కడ ఫుడ్ వచ్చింది, ఇక్కడ ఈజ్ అనే సింగులర్ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, ఇక్కడ ఆర్ అనే ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. మరి ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ అని చెప్పంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రూల్ ఉంది ఏంటంటే సమ్, ఎనీ, నన్ తర్వాత ఆల్, ఈ రెండింటి తర్వాత మనకి కౌంటబుల్ నౌన్స్ అది కూడా మనకి ఏంటంటే ప్లూరల్ వస్తే మనకేంటంటే ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించుకుంటాం. మళ్ళీ చెప్తున్నానండి, సమ్, ఎనీ, నన్, ఆల్ తర్వాత కౌంటబుల్ నౌన్స్ వచ్చి ప్లూరల్, కౌంటబుల్ నౌన్స్ కూడా ప్లూరల్ అయ్యి ఉంటే మనకి ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించుకుంటాం. సో తర్వాత దీని తర్వాత అన్కౌంటబుల్ నౌన్స్ వస్తే మనము ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించుకుంటాం. ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్స్ వస్తే కేవలం సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించుకుంటాం. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి, కౌంట్ చేయదగినవి. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి, మనం కౌంట్ చేయలేనివి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సమ్ ఆఫ్ ద నైఫ్స్ అంటే కొన్ని కత్తులు అంటే మనం ఇక్కడ కౌంట్ చేయగలం. నైఫ్స్ అంటే చూడండి ఇక్కడ కౌంటబుల్కి అన్కౌంటబుల్కి మీకు ఒక చిన్న టిప్ ఇస్తున్నాను ఏంటంటే మనకి మన నౌన్కి ఎస్ఆర్ఎస్ మనం జాయిన్ చేసుకోగలిగితే వాటిని ఏమంటారంటే కౌంటబుల్ నౌన్స్ అంటారు. మనకి నౌన్కి ఎస్ఆర్ఎస్ మనం జాయిన్ చేసుకోలేకపోతే వాటిని ఏమంటారంటే అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. ఇక్కడ నైఫ్కి నైఫ్స్ అనే ప్లూరల్ హెల్పింగ్ వర్డ్ మనకు వచ్చింది. సారీ, ఇక్కడ నైఫ్కి నైఫ్స్ అనే మనకి ప్లూరల్ ఫామ్ మనకి యాడ్ చేయడానికి మనకి ఇక్కడ అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద నైఫ్స్ ఆర్ షార్ప్. ఇక్కడ చూసినట్లయితే మీకు సమ్ ఆఫ్ ద ఫుడ్ అంటే ఫుడ్లో కొంత భాగం ఏంటంటే హాట్గా ఉంది. ఇక్కడ కొంత భాగము, ఇక్కడ కొన్ని కత్తులు, ఇక్కడ ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్, ఇక్కడ కౌంటబుల్ నౌన్. సో అర్థమైందా ఫ్రెండ్స్? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో కూడా మీరు కామెంట్ చేయండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఐబీపీఎస్, ఎస్బీఐ, పీఓస్, క్లరికల్, ఎస్ఎస్సి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి బిట్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ టాపిక్స్ కావాలో, ఏ బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో మీరు కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి. దయచేసి నన్ను, నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.